మా లడ్డుగాడికి ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. ఇది సన్నీ లియోన్ కాదా, మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో. బాబు 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 చెప్పండి అంకుల్. మా లడ్డుగాడు కనిపించిండా? లడ్డా అదే అమాయకంగా చూస్తాడు, మిత్రి సూపులు చూస్తాడు, నోట్లు ఎల్లు పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు. గణేష్ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంకుల్. ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? తాత మీద ఒట్టి డాడీ, నేను దాలేనాడి. సిగ్గులు ఎదురా నీకు, చచ్చిపోయిన మీద ఒట్టి పెడుతున్నావు. ఏంద్రా ఇది, చీపుగా చీపులిక్కరు ఆవకాయ. అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకోండి అంకుల్. నేను చెప్పాను లడ్డు స్టఫ్ తెచ్చుకుందాం రా అని. ఆడే ఆవకాయతో మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు. స్టఫ్ ఏందిరా, ఆవకాయ ఏందిరా? షూర్, డేడీ స్పీకింగ్. బాబాయ్. ఎవడ్రా నీకు బాబాయ్? సరిపెద్ద అన్న, ఈసారి మొహం చూసి అని వదిలేసే. నీ ముఖం ఎప్పుడు చూస్తున్నాను? నీ ముఖం చూసి వాణి వదిలి పెట్టడండి. అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా? కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా ఆల్కహాల్ అడిగారు కదరా, చేదు అన్న తీసుకోబెట్టా. హలో, థ్యాంక్ యూ. బాజేయండిరా, సీ యూ అంకుల్. ఏ ఆగు, ఎవడరా నువ్వు? ఆంతని. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదు అంకుల్, ఆంటనీ. ఆంటనీ రోడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్ని ఏళ్ళ నుంచో? చూడు అంకుల్, పరిచయమే 10 నిమిషాలు కాలే, బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లాడతారు నన్ను మీరు? బిహేవ్ యువర్ సెల్ఫ్ అంకుల్. లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవడ్రా వాడు, ఎలక్ట్రీషియనా? ట్యూబ్ లైట్ గీబ్ లైట్ అంటున్నాడు. అలా అయ్యాకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఉంది. చెప్పు. ఎందుకు ఓడికల్ కలుపుకో తాయి తనుక పెట్టాయి, అవి తీసుకో. ఓకే డాడీ. ఇగో చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి, నీ సంగం చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు? ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన, హ్యాపీ బర్త్డే. మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చాడు, చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని. భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి, సీసీటీవీలు పెట్టించింది. గుడ్ ఈవినింగ్ సార్, మీకోసం ఒక గిఫ్ట్. లాంగ్ రన్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ప్లీజ్ హ్యాండిల్. రెడీ బాయ్స్? ఏం చేయబోతున్నారు వీళ్ళు? 1, 2, 3. అందుకేనా అన్న క్యాంపస్లో ఒక సీసీ కెమెరా కూడా ఉండదు. సూపర్ అన్న. మరి ఎట్లుంటారా మనతోని? తర్వాత అంతా మంచిగానా అన్న? అంత బాగానే ఉండేరా, కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లకు వైరస్ని తీసుకొచ్చాడు. ఏందన్నది? లవ్. మనోజ్. ఓకే అండి. ఆరోజు చూసి నవ్వారు కదండి. అది జస్ట్ టైంపాస్ కోసం. టైంపాస్ ఏంటండి? మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి? సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా? సి, నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి? రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్తలో జ్ఞాన పిచ్చాడే కనిపిస్తే, అర్జున్ రెడ్లో కొండలాగా నన్ను ముక్కులో పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నువ్వేదో స్వాతి ముత్యంలో మాట్లాడుకో. నేను 216 బస్సే. నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది. అగనండి, కావ్యనా? కాచిగూడ కావ్యనా, కర్మన్గఢ్ కావ్యనా? రే, కొండాపూర్ కావ్యారా? శృతి, 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 శృతి,
ఓకే శృతి, నేను ఏం చెప్తున్నా అంటే నాతో కప్ కాఫీ తాగా ఉంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒక కప్ కాఫీ మేడం 10 రూపీస్. ఒక కప్పు కాఫీ 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 ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? నవ్వెందుకు వస్తున్నారా మీకు? నవ్వుతున్నామా? ఎర్రనవ్వులు నవ్వడం కాదురా, నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి. పడేయండిరా, నాకు చేత కాదు. అసలు ఈ పోర్ల పంచాయతీ నా సిలబస్లో లేదు. అదేంటి, ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా? చేసినామామా, ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన, ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన. సైలెన్స్! ఏయ్, ఏందిరా సైలెన్స్? చదువుకుని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. ఇడియట్! అమ్మాయి లేని కల నేను పడలే. ఎందుకు మామా? ఉచ్చపడిపోద్దు మామా, అంటే లేడీస్ మ్యాటర్స్ కదా. హ్యాండ్స్ స్వెట్టింగ్, లెగ్ షేకింగ్, షై ఇస్ కమింగ్. ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాంరా, కలిసిందాంరా అని అంటే? చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మామా? అశోక్ గారిని చేస్తారు మన జెండీలాగా. మధ్యలోకి నన్ను ఎందుకు లాగుతున్నావురా? నేను జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే. నో 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 మామా, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెస్ట్ చెప్తున్నారా? మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా, లైఫ్ పార్ట్నర్స్. మీరెంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే గెలుస్తారా. ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కూడా కంటారా. ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు. ఏం చూస్తున్నావు? నీకెవరు దొరకరు. ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా, ఇది గ్యారంటీ. ఐఎమ్ ఫ్రీ బర్డ్ రా, నాకు ఇట్లాంటివి ఏం లేవు. నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. లెటరా? ఎవరికి? అది టెలిగ్రామ్. అమ్మకి ఏమైనా అయిందా? నాన్న లారీ గుద్దేసిందా? చెప్పడం మావా, నేను తట్టుకోగలను, చెప్పడం. హాయ్ డీడీ, ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు? నీకెవరు ఇంప్రెస్ అవ్వరు, నిన్నెవరు ఇష్టపడరు అనుకుంటున్నావు, కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం, నాకు ఇంకా ఇష్టం. అది చెప్పడానికి ఈ లెటర్. నేను ఎవరు ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ ఇది, ఇట్లు ఓ అమ్మాయి. అమ్మాయరా, నీకు కొంచెం ఓవర్ అనిపించట్లా, హ్యాండ్ రైటింగ్ చూసి కనిపెట్టేస్తావా? రే, ఆ హ్యాండ్ రైటింగ్లో కరోస్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కరోస్ ఉంటాయి కాబట్టి. లెటర్ అమ్మాయి డీడీ. ఏ బోకనకుడు రాసేటరా లెటర్? మామా, మమ్మల్ని అనుమానిస్తున్నావారా? మామా, ఎంతమంది లైఫ్లో నేనే ఏంజిల్ ప్రియా, డాడీస్ లిటిల్ ప్రిన్సెస్, పర్ల్ సమంతానో మీకు తెలుసా? డేయ్, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా, ఎన్ని లత్కోర్పాలు చేసి ఉంటాయి ఇట్లాంటివి. అట్లాంటిది ఇవాళ మీరు నాతో. అరే అరే డీడీ, ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు, అదిరా నీ దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం. అది కరెక్టే, నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా. హలో. హాయ్. హాయ్. అక్కడ దామోదర్ ఉన్నాడా? అదే డీడీ. డీడీయా? అవును. డీడీ గారికి అమ్మాయా? కంపెనీస్ క్రెడిట్ కార్డా? ఏ మనోడు కానీ సీన్ లేదు. మూసుకొని పోనీ. డీడీ ఫోన్ ఆడంటే. ఓకే, మీరు ఎందుకు కొడతారా? ఏ మా డాడీ చెప్పిన టైం చేయదని. డాడీ. హలో మామా. లేడీస్ రా, నా హ్యాండిల్ చేస్తాను ఇచ్చే. ఏరా. హలో, ఎవరు మీరు? నేను రాసిన లెటర్ అందిందా? ఏ లెటర్? అదే నేను రాసిన లెటర్, వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే, రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ 1, ఆ లెటర్ మీరు రాసిండ్రా? అవును. కాపీ దట్స్. క్వశ్చన్ నెంబర్ 2, మీరు నిజంగా లేడీసా? స్టూపిడ్. మామా లేడీస్. మామా లేడీస్? అసలు ఎవరండి మీరు? మీ పేరేంది? మీ కథ ఏంది? అది కనిపెట్టాల్సింది నువ్వే. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ.
నిజంగానే అమ్మాయి మామా. ప్రైజ్ ద లార్డ్ జెనీ. ప్రైజ్ ద లార్డ్ డిడి. నీ ఫ్రెండ్ ఉన్నాడే వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. ఈరోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్ని చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తే ఒక్కరోజైనా. ఈరోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలనే కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండు, ఆయన ముందే ఫోన్ చేసిండు. అరే జెన్నీ ఒంటరిగా ఉంటది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడనే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. నువ్వుకే వంద తిట్టకు, వాడు అనాదే. అశోక్ థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే నేను హ్యాండ్షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు. ఇట్స్ నాట్ ఓకే. 12th డే లంచ్ అవర్లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ ఓకే. లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్నొక పురుగులా చూసావు. ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను, మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. అయినా నాకేం తక్కువ? మా ఏరియాలో 10 మంది ట్రై చేస్తున్నారు నన్ను, నమ్మట్లేదా? కార్తిక్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెనీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని లవ్ చేశాను. అబ్బు, ఇంకా 9 మంది ఉన్నారు. జెన్ని పుణ్యమాని అశోక్ గారు నవ్విండు. వెన్నన్ని కనిపెట్టడానికి డీడీఆర్ బోర్డు పెట్టిండు. శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజ్ గారు రోడ్ ఎక్కిండు. నాతో కాఫీకి వస్తావా? ఇక ఆడికి వెళ్ళి షురూ అయిందిరా. వాళ్ళు ఏం చేస్తున్నారా? ఆ అమ్మాయి కోసం అంజనా ఏమి తెలుసా? పాపం అక్క, ఈ అన్న 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. 4 రోజులు ఏ కాదు, 3 రోజులు. ఏంటి కన్ఫ్యూజన్? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? 3 డేస్ అని చెప్పాను కదా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా? 3 డేస్. నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాయట. వీడు రానా దగ్గుబాటి, వీనికో లీడర్షిప్ క్వాలిటీస్ 100% పక్క. ఆమె కూడా తెచ్చిపోయిందిరా డిటెక్టివ్ ఫోన్. మనం ఫస్ట్ నేను చనుకున్నామయ్యరా ప్రవళిక. ఇప్పుడే ప్రణవంతం నిలిచిపోయిందంట మామ. అరే యాదగుట్ అంటే మనకు చెప్పరారా? ఇప్పుడు 37 మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం. 12 భాషల్లో ఐ లవ్ యూ చెప్పాను. అసలు ఆ అమ్మాయి మన కాలేజా కాదని డౌట్ వస్తుంది. అరే చింటూ, ఎందుకులా ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు? నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది, అందుకే నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. సో స్వీట్. నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి.